నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ధర్మ పోరాట సమితి, అంబేద్కర్ ఇండియన్ మిషన్ సంస్థల ఆధ్వర్యంలో చేపట్టారు. ముఖ్య అతిథులుగా కలవాయి ఎస్ఐ మహేంద్ర, వైద్యాధికారి సురేంద్రబాబు, మండల విద్యాశాఖ అధికారి బాలకృష్ణారెడ్డి, ఏడీపీఎస్ జిల్లా అధ్యక్షుడు నిజమాల ప్రసాద్, ఇండియన్ మిషన్ రాష్ట్ర సభ్యులు హరి, అంబేద్కర్ ఇండియన్ మిషన్ మండల నాయకులు గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. దళిత పంచాయతీల సాధనై సంస్థల దేహమని వారు తెలిపారు. ఏడీపీఎస్ నాయకులు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలకు అంబేద్కర్ చిత్రపటాలను బహుకరించారు. ముందుగా కలువాయి మండల ప్రజలకు మరియు అదేవిధంగా రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా నేను అంబేద్కర్ గారి 132వ జయంతి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అంబేద్కర్ గారు అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఉన్న సమస్యలే పెద్ద సమస్యలుగా కనిపిస్తున్నాయి. ఈ రోజులలో గతంలో ఉన్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది మనం టీవీల్లోనూ పుస్తకాల ద్వారా చూస్తూ ఉంటాం. చూస్తుంటే కలిగే అనుభవానికి, డైరెక్ట్గా ఫేస్ చేసే అనుభవానికి చాలా తేడా ఉంటుంది. వాటిని మనం ఎంపథెటికల్గా అంటే ఆ రోజున ఎట్లా నల్ల జాతి వాడు ఏ విధంగా కష్టపడుతున్నాడు, తెల్ల జాతి వారు కూడా అట్లాంటివి స్వేచ్ఛావాయువులు పేల్చకుండా ఏ విధంగా ఉన్నారు. స్వేచ్ఛావాయువులు అంటే దళిత జాతిని, ఉన్నత కులాల వారికి సంబంధించిన వారు వాటర్ ఇవ్వకుండా ఉండటం అయితేనేమి, లేకపోతే గుంటల్లో మట్టి నీళ్ళలో తాగమటం అంటేనేమి, వాళ్ళు ఎదురు వస్తుంటే వీళ్ళు ఉన్నత కులాల వారికి, దళిత కులాల వారు ఎదురు వస్తుంటే వాళ్ళు జరిగిన బాధల్ని, వీటన్నిటిని చూసి ఎంతో పోరాట స్ఫూర్తితోటి తన మేధస్సుతోటి మన అంబేద్కర్ గారు ఎంతో ప్రయత్నం పోరాటం చేసి దళితుల కోసమనే కాదు, ఎస్పెషల్గా ఉన్నత కులాలు అంటే ఎవరైతే అనగారిన జాతి, అంటే దళిత కులం అయితేనేమో కానివ్వండి ఉన్నత కులాల్లో కూడా అనగారిన అంటే వాళ్ళని హీనంగా చూసే వాళ్ళ కోసం అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి మనకు ఒక రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అంబేద్కర్ గారితో పాటు అందరూ కూడా దానికి ఎంతో సపోర్టివ్గా చేశారు. అంటే నేను చెప్పే ఒక మాట ఏంటంటే, మనం ఏదైనా కానీ ఇతరుల పట్ల ఇతరులతోటి మనం హార్మ్ఫుల్గా ఉండకూడదు. ఎవరికి కూడా మనకి చేతైనంతలో మనం చేయగలిగినంతలో సహాయం చేస్తూ ఉండాలి. నేను చెప్పదలుచుకున్న ఫైనల్ ఒకటే మాట ఏంటంటే, మనం ఇతరుల పట్ల మర్యాదగా నడుచుకోవాలి. వారు కూడా మనతో అదేవిధంగా నడుచుకోవాలి. ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు కలువాయి మండల ప్రజలకు అంబేద్కర్ ఇండియా మిషన్ తరఫు నుంచి ప్రపంచ జ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏ ప్రపంచంలో అయినా కానీ, ఏ సమాజంలో అయినా కానీ స్వేచ్ఛగా అనుభవించగలిగినటువంటివి గాలి, నీరు. ఆ గాలి నీటి కోసంగా భారతదేశంలో మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.